విపరీతంగా పెరిగిపోతూ ఉంది. మొన్నటిదాకా ఒక రకంగా తగ్గుముఖం పట్టిందని నిర్లక్ష్య ధోరణితో ఉన్న పబ్లిక్ ప్రధానంగా గమనించాల్సింది. రోజు రోజుకు కేసులు, డెత్ ఇష్యూస్ కూడా పెరిగిపోతున్నాయి. మీడియా ద్వారా, అనేక ప్లాట్ఫామ్స్ ద్వారా చూస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా కావలి పట్టణంలో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో గత వారమంతా కూడా అవేర్నెస్ యాక్టివిటీస్ చేశాము. అయినప్పటికీ కూడా ఇవి కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. దాంతో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా కోవిడ్ కేర్ హాస్పిటల్స్ నెల్లూరులో పెట్టడం జరిగింది. అంటే మనకి ఇక్కడ కావలిలో 22 బెడ్లతో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది. కొంత పరిస్థితి అబ్నార్మల్గా ఉంటే వారిని నెల్లూరు కోవిడ్ కేర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం కావలి పట్టణంలో ఈ మద్దూరుపాడులో ఏపీటిట్కోలో గతంలో మనం ఎక్కడైతే కోవిడ్ కేర్ సెంటర్ పెట్టామో ఆ కోవిడ్ కేర్ సెంటర్ను వెంటనే ఎగ్జిస్టెన్స్లోకి తీసుకున్నామని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించి మేము కూడా వెంటనే సంబంధిత సిబ్బందిని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ఈ కోవిడ్ కేర్ సెంటర్కి వచ్చేసి ఒక నోడల్ ఆఫీసర్గా మన పంచాయతీరాజ్ డిఈ గారిని ఉంచడం జరిగింది. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్, శానిటేషన్ సంబంధించి, డ్రింకింగ్ వాటర్ సంబంధించి మున్సిపాలిటీ, ఫుడ్ అండ్ లాజిస్టిక్స్ సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంటు, అక్కడ ఉండే పేషెంట్స్, సెక్యూరిటీకి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంటు, ట్రీట్మెంట్ సంబంధించి, తర్వాత ఎగ్జామినేషన్ మెడికల్కి సంబంధించి కూడా మెడికల్ డిపార్ట్మెంటు, వేరియస్ డిపార్ట్మెంట్స్ కు అలర్ట్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇంటర్న్ వాళ్ళు షిఫ్ట్ సిస్టంలో కూడా సఫిషియెంట్ స్టాఫ్ని ఇస్తారు. తర్వాత అక్కడ ఫెసిలిటీస్ కూడా, అక్కడ ఉన్న వారికి కార్డ్స్ అయితేనేమి, బెడ్స్, బ్లాంకెట్స్, బకెట్స్, మగ్స్, తర్వాత వాటర్, ఇవన్నీ కూడా వెంటనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలు, మరి ప్రభుత్వము, జిల్లా కలెక్టర్ గారు ఈ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా కనీసం వారు భద్రత పాటించాలి. మాస్కు వేయడం అనేది మర్చిపోరాదు, శానిటైజర్లు, తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సినిమా హాల్ కావచ్చు, కూరగాయ మార్కెట్లు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, వేరియస్ అకేషన్స్లో మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిని పాటించి ఈ యొక్క కరోనాను తప్పించుకోవాలి తప్పకుండా. రెండవ ఆస్పెక్ట్ వచ్చేసి ప్రివెన్షన్ కంటే కూడా ఈ వ్యాక్సినేషన్ ఒకటి ఉంది. నిన్న జిల్లా వ్యాప్తంగా దాదాపు 44,000 వ్యాక్సిన్లు వేయడం జరిగింది. ఒక కావలి డివిజన్లోనే ఏదైతే జిల్లా కలెక్టర్ గారి టార్గెట్, గవర్నమెంట్ టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ను ఫుల్ఫిల్ చేస్తూ 8,000 మందికి వ్యాక్సిన్ వేశాము. ఏ ఒక్కరికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ కానీ అస్వస్థత అనేది లేదు. చాలా సంతోషంగా 8,000 మెంబర్స్ సేఫ్గా ఉన్నారు. ప్రజలకు మా 4 డిపార్ట్మెంట్ నుంచి విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు కూడా అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దు. మీ అపోహలు, అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ నిన్న 8,000 మందికి ఒక్కరోజే వేసాము. ఎటువంటి రిపోర్టు లేదు అడ్వర్స్గా. కనుక స్వచ్ఛందంగా నెక్స్ట్ టైం వేసే వ్యాక్సినేషన్కు అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలి. 45 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకొని తీరాలి. తర్వాత మిగతా వాళ్ళు, రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఖచ్చితంగా ఈ యొక్క కోవిడ్ నామ్స్ ప్రోటోకాల్ పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క గండం నుంచి కూడా అందరము ఈ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇది పబ్లిక్ తెలియజేస్తున్నాం. మా అందరి తరఫున అప్పీల్ ఏంటంటే, పూర్తి ఈ ప్రభుత్వ శాఖలకు మీ యొక్క సహకారం ఉండాలి. అంటే ప్రివెన్షన్లో కానీ వ్యాక్సినేషన్లో కానీ మీ యొక్క సహకారం ఉంటే సక్సెస్ఫుల్గా దీన్ని తిప్పికొడతాం. ఒక ఆనందమయ జీవితాన్ని అందరం అనుభవించడానికి అవకాశం ఉంది. కావాలి పరిపాలనకు విజ్ఞప్తి. మరి కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా గౌరవ పక్ష గారి ఆదేశాల ప్రకారం ఆడియో గారు మేము కూడా కోవిడ్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేశాం. అదేవిధంగా మరి ప్రజలకు అవగాహన కల్పించడానికి, కరోనా వ్యాధిని వ్యాప్తి చెందకుండా చూడటానికి ఎక్కడైతే రద్దీగా ఉంటాయో ప్రదేశాలు, ఎగ్జాంపుల్ రైతు బజారు, కమర్షియల్ కాంప్లెక్సెస్, థియేటర్స్, స్కూల్స్, అదేవిధంగా కమర్షియల్ కాంప్లెక్సెస్, వీటన్నిటినీ కూడా ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ నిబంధనలు పాటించకపోతే తప్పనిసరిగా పెనాల్టీ విధిస్తాం, షాపులు కూడా సీజ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు రైతు బజార్ ఒకటి, అన్నపూర్ణ కాంప్లెక్స్, నవోదయ, శుభోదయ కాంప్లెక్స్లు కూడా విజిట్ చేయడం జరిగింది.
ఒక సుమారుగా 20 మందికి పెనాల్టీ కూడా విధించడం జరిగింది. అందువల్ల ప్రజలు వ్యాపారస్తులు కూడా ముఖ్యంగా ఈ వ్యాధిని వ్యాప్తి చెందకుండా ఉండటానికి వాళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళ కుటుంబ ఆరోగ్యం కోసం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ చాలామంది అశ్రద్ధగా ఉండటం, పక్క పక్కన కూర్చొని మాట్లాడుకోవటం ఇవన్నీ చేస్తున్నారు. దయచేసి అటువంటివి చేయరు. ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత జబ్బు వస్తే వీలైన తొందరగా టెస్ట్ చేయించుకుని మనం ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల లక్షణాలు కానీ వెంటనే ఆసుపత్రి సిబ్బంది సంప్రదించి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకొని మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా మీరు ఐసోలేషన్లో ఉన్నట్టయితే మీ కుటుంబ సభ్యులకు కూడా వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఇది ఆల్రెడీ మనకి గత సంవత్సరం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మనం జాగ్రత్త తీసుకోకపోతే మన అశ్రద్ధే మన కుటుంబానికి కూడా ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, సమాజానికి కూడా ఇబ్బంది పెట్టాలి. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలని దీనిలో మీడియా పీపుల్ కూడా మరి ప్రజలను అవగాహన చేయడానికి అవగాహన కల్పించడానికి ఒకే పాత్ర పోషించాలని చెప్పి అందరినీ కూడా కోరుతున్నాను. నేను గత రోజు కర్ణాటిక్ నోడల్ ఆఫీసర్ ఏరియా స్పెండ్ మనకి ఈ ప్రధాన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మనము వ్యాక్సినేషన్ అనేది డిఎండిహెచ్ఎం మేడం సపోర్ట్తో అండ్ ఇక్కడ కావాలి ఏరియా హాస్పిటల్ తరఫున మనం వ్యాక్సినేషన్ చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ వచ్చాము. ఇప్పటి వరకు హర్డిల్ అయితే రేపు కొత్తగా మనకి ఏంటంటే రేపటి నుంచి కోవిడ్ కేర్ సెంటర్ స్టార్ట్ చేయమని ఈరోజు కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆర్టీఓ గారికి ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి. సో ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ తరఫున రెవెన్యూ, మున్సిపల్ హెల్త్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కలిసి ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని ఎట్లా చేయాలా వ్యాక్సినేషన్ డిస్టర్బెన్స్ లేకుండా అడ్మిషన్స్ కూడా పేషెంట్స్ని, అంటే ఇప్పుడు ఏంటంటే నెల్లూరులో కూడా చాలా అన్న అక్కడ ఉన్న బెడ్స్ అలాట్మెంట్ అన్నీ కూడా అన్ని బెడ్స్ ఫుల్ అయిపోతా ఉన్నాయి కోవిడ్ పేషెంట్స్తో. ఫస్ట్ వేవ్ కంటే కూడా ఇప్పుడు సెకండ్ వేవ్లో వచ్చిన మ్యూటేషన్ వేరియంట్ చాలా సీరియస్గా ఉంది, చాలా త్వరగా సిక్కైపోతున్నారు పేషెంట్స్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ ఆర్ యంగ్స్టర్స్, లెస్ దాన్ 45 యంగ్స్టర్సే చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు ఎల్డర్స్ కంటే కూడా. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాకు మా కరోనా రాదు, మేము కుర్రవాళ్ళమే కదా అని అనుకోవటానికి లేదు. చంటి పిల్లల్లో కూడా ఈ మ్యూటేషన్ అనేది చాలా ఎక్కువ ప్రభావితం జరుగుతుంది. మెజారిటీ డెత్స్ చూసుకున్నట్లయితే నిన్న జరిగిన 1000 డెత్స్లో ఆల్మోస్ట్ 20% పిల్లలు ఉంటున్నారు ఢిల్లీ ముంబై అట్లంతా. సో పిల్లల్లో కూడా చాలా సీరియస్ మ్యూటేషన్స్ అనేవి ఉన్నాయి. సో పిల్లవాళ్ళకన్నా ఒక డిజైన్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అనేవి ఉన్నాయి, కానీ పిల్లల్లో ఏది కూడా గన్ షాట్కి ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అంటే లేదు. కాబట్టి పిల్లలని కూడా అనవసరంగా ఆడుకోవడానికి కానీ కొనడానికి కానీ ప్రజలు ఎవరూ కూడా బయటకు పంపొద్దు. స్కూల్స్కి కూడా మరీ అవసరం అనుకుంటేనే పంపండి, లేకపోతే నేను ఇంట్లోనే కొన్ని రోజులు పిల్లల్ని ఒక కమింగ్ 6 వీక్స్ చాలా క్రూషియల్ మనకి ఇండియాలో. కమింగ్ 6 వీక్లో కూడా కోవిడ్ అనేది చాలా పీక్లోకి వెళ్తుందని గవర్నమెంట్ అంచనా. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అవసరం లేని మూమెంట్స్ అంటే ఫంక్షన్స్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, జాతరలు కానీ ఎక్సెట్రా పిలిగ్రిమ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అలాంటివి ఏమైనా ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. సో అందరం కూడా వ్యాక్సినేషన్ వేసుకొని కావాలని కోవిడ్ రైతు ప్రాంతంగా తెలియజేస్తాం.